ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు కేవలం 20% మంది అంగన్వాడీలు విధుల్లో చేరారు. తమ మాట లెక్క చేయకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాల్లో అంగన్వాడీల టర్మినేషన్ ఆర్డర్స్ జారీకి ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త వారిని చేర్చుకునేందుకు 26వ తేదీన దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీన గెజెట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేయబోతుంది. ఈ నెల 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు కేవలం 20% మంది అంగన్వాడీలు మాత్రమే విధుల్లో చేరారు. తమ మాట లెక్క చేయకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాల్లో అంగన్వాడీల టర్మినేషన్ ఆర్డర్స్ జారీకి ఆదేశాలు ఇచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త వారిని చేర్చుకునేందుకు 26వ తేదీన దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీన గెజెట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేయబోతుంది. ఈ నెల 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి చెప్పండి, మనం చూస్తే ఏపీలో ఎవరైతే విధుల్లో చేరలేదో అంగన్వాడీలందరికీ కూడా వాళ్ళు తొలగిచ్చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కొత్త రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా భారీగా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. వారందరూ కూడా అరెస్టులు చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఈరోజు ఉదయం 10 గంటలకి ఎవరైతే విధుల్లో హాజరు కాలేదో వారందరిని కూడా టెర్మినేట్ చేస్తున్నట్టుగా ఇప్పటికే సిఎస్ నుంచి ఆర్డర్స్ కూడా వస్తున్నట్టు నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే విధుల్లోకి వాళ్ళు హాజరు కాలేదో, ఉదయం ఎవరైతే వచ్చి సిగ్నేచర్ చేయలేదో వాళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేయాలని చెప్పి ఒక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం లెక్కంతా తీస్తున్నారు. ప్రతి జిల్లా డేటా తీస్తున్నారు. ఈ 40 రోజుల్లో ఎంతమంది విధులకు హాజరయ్యారు, 4 రోజుల్లో విధులకు పూర్తి స్థాయిలో హాజరైన వాళ్ళంతా, మధ్య మధ్యలో అంగన్వాడీకి అంటే ధర్నాల్లో హాజరయ్యి అంటే సెలవులు తీసుకున్న వాళ్ళంతా, ఇటువంటి లిస్టు అయితే పూర్తిగా తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కొంత లెక్కల ప్రకారం అయితే దగ్గరగా ఒక 10 నుంచి 12 వేల మంది మాత్రమే ప్రస్తుతం విధులకు తెలుస్తోంది. అది కూడా ఈ 40 రోజులు బట్టి లేదు, ఈ 4 రోజులు బట్టి ఈ హాజరయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టుగా మనకు ఆ సమాచారం అందుతోంది. ప్రస్తుతానికైతే ఈ విధులకి హాజరు కాని వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే సిఎస్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఎప్పటి నుంచి కొత్త వారిని తీసుకుంటారో అనే ఏదైతే రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఈ నెల 24వ తేదీన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. 26వ తేదీ నుంచి రిక్రూట్ చేసుకోబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో హెల్పర్లందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ హెల్పర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ హెల్పర్లకి ఆ పోస్టింగ్ ఇచ్చే ప్రాసెస్ అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాంతోపాటు విధులకు హాజరు కాని వాళ్ళందరికీ కూడా ఇప్పటికే వాళ్ళకి మెమోలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరిపైన స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోవాలి అనేది ఒక పక్కన గవర్నమెంట్ చెప్తుంటే, మరో పక్కన అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఇప్పటికీ కూడా వారు మాకు మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు మా ఉద్యోగాలు పోయినా ఉద్యోగాలు పోవడానికి సిద్ధపడడానికి మేమంతా రెడీగా ఉన్నామని చెప్తూ ఇప్పుడు కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా వేల మంది అంగన్వాడీ కార్యకర్తలను ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించేసిన పరిస్థితి, వారికి మద్దతు ఇచ్చిన సిఐటియు లాంటి సంస్థలన్నింటినీ కూడా యూనియన్లన్నింటినీ కూడా వారిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే చర్చలు జరపడానికైతే గవర్నమెంట్ ముందుకు వస్తున్నట్టుగా కూడా ఒక సంకేతం అందుతోంది. ఈరోజు రాత్రి ఒక చివరిగా ఒక అంటే అంగన్వాడీ వర్కర్ల యూనియన్తో అయితే చివరి సమావేశం పెట్టాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. దీనిపైన అయితే ప్రస్తుతము అఫీషియల్ క్లారిటీ లేదు, కానీ అనఫీషియల్గా వస్తున్న సోర్స్ ప్రకారం అయితే ఈరోజు నైట్ బొత్స సత్యనారాయణతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. జీతాలు పెంచడం పట్ల అయితే గవర్నమెంట్ నెక్స్ట్ జూలైలో జీతం పెంచడం పైన ఆలోచిస్తామని ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో దానికే కట్టుబడి ఉంటారా, లేదా అందరిని విధుల్లోకి చేరిన తర్వాత దీనిపైన ఆలోచన చేయమంటారా, ఈ విషయాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా
ఏదైతే టర్మినేట్ చేస్తున్నాం అనే విషయం పైన అయితే పూర్తి స్థాయిలో యూనియన్లన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 24 అంటే ఎల్లుండి ఏదైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారో అదే రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నాయి కార్మిక సంఘాలన్నీ కూడా. అందు ఒకవైపు, మరోవైపు ఏదైతే కొత్తగా ఎంప్లాయీస్ని తీసుకోవాలి, అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోవాలని ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దానిపైన మరోవైపు ప్రభుత్వం ఒకవైపు ఉంటే అంగన్వాడీలు ఒకవైపు ఉన్నారు. ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరులో అయితే యూనియన్ నాయకులు మధ్యవర్తిగా వ్యవహరించి ప్రభుత్వంతో మాట్లాడతారా లేదా పూర్తి స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటారా లేదా చూడాలి. ప్రస్తుతానికైతే గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఆ గెజిట్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్, టర్మినేట్ చేసే గెజిట్ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే మాత్రం పూర్తిగా 104,000 మంది ఉన్న అంగన్వాడీ కార్యకర్తల్లో కేవలం 10 నుంచి 12,000 మంది మాత్రమే మిగలబోతున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేసేయబోతున్నారు, వారి ఉద్యోగాలన్నీ కూడా కోల్పోబోతున్న నేపథ్యంలో భారీగా 90,000 మందికి పైగా రిక్రూట్మెంట్ని గవర్నమెంట్ చేపట్టబోతుందా లేదా వీరినే పిలిచి ఫైనల్గా మాట్లాడబోతుందా అనేది ఈ రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కన్నా క్లారిటీ లేదు అంటే 99% అయితే మొత్తము ఎవరైతే విధులు హాజరు కాలేదో వాళ్ళందరినీ కూడా పూర్తిగా తొలగించినట్టుగానే భావించాలి. దీనిపైన అంగన్వాడీ ప్రస్థానం ఎవరు కూడా అందుబాటులో లేరు, అందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉన్న నేపథ్యంలో వారి నుంచి స్పందన ఎలా వస్తుందో చూడాలి. ఎందుకంటే రేపు 2వ విడత అంగన్వాడీ కార్యకర్తల ధర్నా ఉంది. ఎందుకంటే ఈరోజు సగం జిల్లాలు మాత్రమే అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు వచ్చారు, రేపు మరికొంతమంది ధర్నాకు రాబోతున్న నేపథ్యంలో వారు ఏం చెప్తారు, అలాగే యూనియన్ నాయకులు స్టేషన్ నుంచి బయటకు వచ్చే వారు ఏం చెప్తారు అనేది ఫైనల్గా వారి మాటలో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ చర్చలకి సిద్ధం అన్నట్టుగా ఒక సంకేతం వస్తున్న నేపథ్యంలో దీనిపైన బొత్స సత్యనారాయణ కానీ లేదా అధికారుల నుంచి కానీ ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, అయితే ఆ చర్చలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ సఫలం కాకపోతే ఈ 90% అంగన్వాడీలందరినీ కూడా టర్మినేట్ చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దీనిపై ఈ గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక అంగన్వాడీలు కూడా చలో విజయవాడ దానికి పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, గెజెట్ నోటిఫికేషన్ అయితే ఈ మంత్ 24 అంటే ఎల్లుండే ఏదైతే వీళ్ళు బంధుకు పిలుపునిచ్చారో అదే రోజు గెజెట్ నోటిఫికేషన్ రాబోతోంది. సో అదే రోజు నుంచి పూర్తిగా వీళ్ళంతా విధుల్లోకి నుంచి పక్క తప్పుకోవాల్సి ఉంటుంది. 25వ తారీఖు కొత్త నోటిఫికేషన్ వస్తుంది, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అది వచ్చిందంటే 26వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఇదే కావాలని ఎవరైతే కోరుకున్నారో వారంతా కూడా తిరిగి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త వారిని తీసుకుంటారు, పాత వారిని తొలగించేసిన నేపథ్యంలో ఈ 90,000 మంది భవిష్యత్తు ఏంటి, వారు ఏం చేయబోతున్నారు అనే దానిపైన ఇప్పుడు అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వీరైతే మెట్టు దిగడం లేదు అంగన్వాడీ కార్యకర్తలు. ఎందుకంటే నిన్నటి నుంచే కూడా ఈ విషయం పైన కృష్ణా జిల్లాకు సంబంధించి కలెక్టర్ కూడా నిన్నే వార్నింగ్ ఇవ్వడం జరిగింది, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఇప్పటికే మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈరోజు బంద్కి, ఈరోజు వాళ్ళ ఆందోళనకి అలాగే సమ్మెకి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఒకే మాట మీద ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం చర్చలు కనుక ఉంటే కనుక ఆ చర్చలు ఫలప్రదమవుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. బట్ చర్చలు లేకపోతే మాత్రం 99% ఇక 99 కాదు 100% కూడా పూర్తిగా 90,000 మంది టర్మినేట్ అయిపోయినట్టుగానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు రాత్రి ఏం జరగబోతోంది, గవర్నమెంట్ చర్చలు పిలుస్తుందా లేదా చర్చలు పిలవకుండా ఇంతకాలం ఇచ్చిన అవకాశం ఏదైతే అస్మా ప్రయోగిస్తామని ఆ తర్వాత మెమోలు జారీ చేయడం, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా వార్నింగ్లు ఇవ్వడం, విధులకు హాజరు కాకపోతే ఏదో టర్మినేట్ చేస్తామని ఇన్ని రోజులు బట్టి వారం రోజులు బట్టి నడుస్తూ వస్తుందో వాటన్నిటికీ ఫైనల్ పూర్తిగా 90,000 మందిని పక్కకు తప్పించేయడం ఒక్కటే గవర్నమెంట్ దగ్గర ఆప్షన్గా కనబడుతుంది. రిక్రూట్మెంట్ కనుక స్టార్ట్ అయితే కనుక ఈ నెల 26 నుంచి రిక్రూట్మెంట్ కొత్త వారు అప్లై చేసుకోవడానికి ఈ మంత్ 26 నుంచి గవర్నమెంట్ సమయం ఇస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి చూడాలి సప్తాజ్. ఎగ్జాక్ట్లీ సార్, అయితే ఈ నెల 24న అయితే అంగన్వాడీలు రాష్ట్ర బంద్ కూడా పిలుపునిచ్చడం తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఎటువంటి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఈ మరికొన్ని నెలల్లో ఇక్కడ ఏపీలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, కాబట్టి ఈ మొత్తం కూడా రాజకీయంగా కూడా ఎటువంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రస్తుతానికి ఇప్పటికే కార్మిక సంఘాలు అన్నీ కూడా, ఒక సిఐటీవీ కాదు, కార్మిక సంఘాలు అన్నీ కూడా ఎల్లుండి జరగబోతున్న బంద్కి వాళ్ళే కరెక్ట్ వాళ్ళే మద్దతు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, అంగన్వాడీ ఉద్యోగుల పైన టర్మినేట్ చేయడం పైన మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర బంద్ అనేది ఒకరోజుతో కాదు కంటిన్యూగా ఇక మీ కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తామని చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు మాత్రమే ప్రస్తుతం మద్దతు ఇస్తున్నాయి. ఇండైరెక్ట్గా అయితే ఇస్తున్నారు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతిపక్షాలన్నీ కూడా వీళ్ళ అంగన్వాడీకి సంబంధించిన ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి, కానీ నేరుగా ఏ పార్టీ కూడా నేరుగా వచ్చి వాళ్ళ ఆందోళనలో పాల్గొనే పరిస్థితి. సో వాళ్ళు కూడా రంగంలో ఎదుగుతారా, ఇటు టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఆందోళనలో పాల్పంచుకుంటాయా లేదా అయితే చూడాలి. ఎన్నుడు బంద్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఏకమైపోయాయి, వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మేమైతే బంద్ని సక్సెస్ చేర్చిద్దామంటున్నారు.
90,000 మంది అంటే ఖచ్చితంగా అది రాబోయే ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉందని కూడా నేను అంగన్వాడీలే ఉదయము వాళ్ళు అరెస్ట్ చేసిన సమయంలోనే వాళ్ళే చెప్పారు, మమ్మల్ని టెర్మినేట్ చేస్తే మేము గవర్నమెంట్ టెర్మినేట్ చేస్తామని చెప్పి వాళ్ళు నేరుగా మీడియా ముఖంగా మాట్లాడడం చూస్తుంటే ఖచ్చితంగా ఈ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించిన టెర్మినేషన్కి సంబంధించి ఖచ్చితంగా రాజకీయాల పైన రాబోయే ఎలక్షన్ పైన ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ విధంగా మద్దతు ఇస్తాయి, కేవలం కార్మిక సంఘాలు మాత్రం మద్దతు ఇస్తాయో, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా అంగన్వాడీ వర్కర్లకి నేరుగా స్వయంగా వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వచ్చి వీళ్ళతో పాటు ఆందోళన దిగుతారనేది అయితే 24వ తారీఖు ఏదైతే రాష్ట్ర బంధు పిలిపించారో ఆ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్.